గుంటూరు జిల్లా గురుజాలలోని భవితా స్కూల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ధైర్యం కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అభివృద్ధికి అంగవైకల్యం అడ్డు కాకూడదన్నారు. అందుకే ప్రభుత్వం వారికి ఉద్యోగాలలో రాయితీ కల్పించిందన్నారు. ఇలాంటి పాఠశాలల్లో విద్య నేర్చుకున్న వారు ఎందరో అందలానికి ఎక్కారన్నారు. స్టార్ట్ చేశారు, కంటిన్యూస్ గా త్రూఅవుట్ వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా ఈ రోజుని అంతర్జాతీయ వికలాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి వాళ్లతో పాఠం చెప్పించి వీలైనంత మటుకు వీళ్ళని కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగించిందే ఈ భవితా సెంటర్. సో ఇక్కడ దాదాపుగా ప్రతి మండలంలో ఒకటి ఉంది భవితా సెంటర్లు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ పిల్లలు కూడా రేపు పొద్దున మామూలు పాఠాలు చదువుకొని వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ పాఠాలు, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి దేంట్లో కళ నైపుణ్యాలు ఉంటాయో వాటిల్ని కూడా ఇక్కడ తెరపీరి ఇవ్వడానికి, వాళ్ళకి ఫినాయిల్ తయారు చేయడం ఇలాంటివి ఉపయోగపడేటువంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా, ఇంకా మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ పాఠశాలకు పంపేటువంటి ఏర్పాటును చేయండి. దీనివల్ల ఇప్పుడు 21 రకాల వ్యాధులు ఇంతకుముందు 11 ఉండేవి, రీసెంట్గా దానికి 21 రకాలు దాంట్లో యాడ్ చేశారు. వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా ఈ పాఠశాలకు పంపడానికి మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది.